నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల ఫలాల స్వాగతం ముందుగా ఈ వారం రవ్యాది సప్తగ్రహాలు రాహుకేతువులు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి తద్వారా వచ్చేసి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మేషాది రాజులకు మేషరాశి వారికి ఈ వారం ఫలితాంశాలు తీవ్రమైనటువంటి అనారోగ్య సూచకంగా ఉన్నాయి దానికి తోడుగా వచ్చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత సమాధిక్యతకు గురయ్యే అవకాశం ఉంది కానీ ఫలితాలు మీకు అనుకూలంగాను ఆశాజనకంగానూ కలుగుతున్నాయని చెప్పవచ్చు ఆర్థిక విషయాలు లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు అధికంగా ఉంటుంది వైద్యాలయాలు లేదంటే వైద్యశాలలు హాస్పిటల్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోతాయని చెప్పవచ్చు తీవ్రమైనటువంటి అనారోగ్యాలు లేదంటే చిక్కని ఆరోగ్య సమస్యలు జనాలను బాధించడానికి అవకాశం ఉన్నది ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఆరోగ్య స్థితిగతుల్లో కలిగేటువంటి కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేషరాశి వారికి ఔషధ సేవ లేదంటే వచ్చేసి ఒక రకమైనటువంటి ధన్వంతరి సహితంగా మీరు ప్రత్యేకమైనటువంటి అమృత పాశుపతాన్ని కనుక చేసుకున్నట్లయితే శారీరకంగా ఉండేటువంటి కొన్ని రుగ్మతలు మిమ్మల్ని బాధించకుండాను ఇబ్బందులు రాకుండాను జాగ్రత్తలు తీసుకోవచ్చు లేనట్లయితే కొంత అనారోగ్యాల పారిన పారేటువంటి అవకాశం ఉన్నది దానికి తోడుగా వచ్చేసేసి స్థానంలో ఉండేటువంటి కుజుడు ప్రతి పనిలోనూ ఆటంకాలు ఇబ్బందులు కొన్ని అవరోధాలు సృష్టించడం తద్వారా వచ్చేసి ప్రతి చోట విసికి వేసారినటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా డోలాయమానంగా కథలాడేటువంటి పరిస్థితులు ఇంకా మీకు కొంత ఇంతవరకు బయటపడని శత్రువులు బహిరంగపడి మేమే మీ శత్రువులం అని చెప్పేసి మీ మీద ప్రత్యేకమైనటువంటి యుద్ధాన్ని ప్రకటించినట్టుగా వాళ్ళు ప్రవర్తించటం తద్వారా మీకు వారికి ఉండేటువంటి సమతుల్యతను లేకుంటే ఒక సున్నితత్వాన్ని ఆధారం చేసుకుని మీ మనస్సు గాయపడటం ఇలాంటి సమస్యలు సంఘటనలు జరగడానికి ఆస్కారం కలిగినటువంటి స్థితి ఈ వారం మీకున్నటువంటి గ్రహస్థితి అయితే వారాంతానికి పరిస్థితులు మీ యొక్క ఆధీనంలోకి వస్తున్నాయి ముఖ్యంగా వచ్చేసి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలు పూర్తిగా మీకు లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు దాంతోగా వచ్చేసి ఐదు ఆరు తేదీ ఐదు ఆరు ఏడు తేదీలు కొంత జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అయితే అష్టమ స్థానంలో పూర్తి వారం ముఖ్యంగా రవి యొక్క సంచారం కుజుడి యొక్క సంచారం బుధుడి యొక్క సంచారం కొనసాగుతుంది కాబట్టి కేతు ఈ నాలుగు గ్రహాలు అష్టమ స్థానంలో కొనసాగుతూ ఉంటాయి తద్వారా వచ్చేసి మీ ఆరోగ్య స్థితిని అవి ప్రతిఫలిస్తూ ఉంటాయి ఈ వారం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్టయితే మంచి యోగవంతమైన ఫలితాల కోసం ఐదు అదృష్ట సంఖ్య కింద చెప్పవచ్చు పసుపు వర్ణం మంచి మెరుగైనటువంటి వర్ణమైన వర్ణం అయినటువంటి ఫలితాలు కలిగిస్తున్నది దానికి తోడుగా వచ్చేసి తీర్థంతో కూడుకున్నటువంటి క్షేత్ర సందర్శన మీకు అవసరం అంటే ఏ క్షేత్రంలో అయితే స్నానం చేసుకొని దైవ దర్శనానికి వెళ్తాము అలాంటి జలం కోనేరు కానివ్వండి లేదంటే వచ్చేసేసి ప్రత్యేకమైనటువంటి నదీ తీరం కానివ్వండి సముద్ర తీరం కానివ్వండి ఇలాంటి క్షేత్రాల్లో కనుక దైవ సందర్శనం చేసుకున్నట్టయితే మీకుండేటువంటి ఇబ్బందులు తొలగుతాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు తీర్థము దైవ దర్శనం ఈ రెండు కలిసి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్షేత్రం అలాంటి క్షేత్రానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి తప్పనిసరిగా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగుతాయి